అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ శ్రీధర్. నేను మణిపాల్ హాస్పిటల్స్ విజయవాడ ఆంధ్రప్రదేశ్లో నెఫ్రాలజిస్ట్ అండ్ రీనల్ ట్రాన్స్ప్లాంట్ ఫిజిషియన్ కింద పనిచేస్తున్నాను. ఈరోజు నేను మీకు డయాలసిస్కి సంబంధించి సాధారణంగా అందరికీ ఉండే కొన్ని రకాల అపోహల్ని తొలగించడానికి ప్రయత్నం చేస్తాను. డయాలసిస్ అంటే చాలామందికి అవగాహన ఉండే ఉంటుంది. ఈ మూత్రపిండాలు, కిడ్నీస్ అనేవి వాటి యొక్క పని అవి సరిగ్గా చేయనప్పుడు ఆ వేస్ట్ ప్రొడక్ట్స్, చెడు పదార్థాలు ఏవైతే ఉంటాయో అవి మానవ శరీరంలో పేరుకుపోయినప్పుడు ఆ చెడు పదార్థాల యొక్క ఎఫెక్ట్ బాడీ అంతా మనకి ఉంటుంది. సో వాటిని తీయడానికి మనం డయాలసిస్ అనే ప్రక్రియ ద్వారా ఆ చెడు పదార్థాన్ని మనం మానవ శరీరంలో రక్తంలోంచి బయటకు తీస్తాం. ఇందులో ఏంటంటే, ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే డయాలసిస్ చేసేటప్పుడు రక్తం కంపల్సరీగా అవసరం అవుతుంది, సో బయట నుంచి రక్తం అనేది తెచ్చుకుని దాని ద్వారా ఈ డయాలసిస్ ప్రక్రియ అనేది చేయాలి అని చాలామంది అనుకుంటారు. ఇది కరెక్ట్ కాదు. అసలు రక్తం అందరికీ ఎక్కించాల్సిన అవసరం లేదు. ఇంకా ఇంపార్టెంట్లీ, అసలు రక్తం ఎక్కించకుండా మ్యాక్సిమం ట్రై చేయడానికే నెఫ్రాలజిస్ట్ అందరూ యూజువల్గా చూస్తారు. ఎందుకంటే రక్తం ఎక్కిస్తే కనుక భవిష్యత్తులో ఏమైనా ట్రాన్స్ప్లాంట్ లాంటివి చేయాలంటే రిజెక్షన్ వచ్చే అవకాశాలు ఉంటాయి, ఈ యాంటీబాడీస్ లాంటివి ఫామ్ అయ్యి. అలాగే కొన్నిసార్లు ఇన్ఫెక్షన్స్ కూడా ట్రాన్స్మిట్ అవ్వచ్చు. కాబట్టి రక్తం బయట నుంచి తీసుకొచ్చి దాని ద్వారా డయాలసిస్ చేయాలి, కంపల్సరీగా రక్తం ఎక్కించేయాలి అనేది కరెక్ట్ కాదు. డయాలసిస్లో ఏంటంటే, ఎవరైతే పేషెంట్కి మనం డయాలసిస్ చేస్తున్నామో ఆ పేషెంట్ యొక్క రక్తాన్ని మనం బయటకు తీసి మెషిన్లోకి పంపించి, ఆ డయాలైజర్ ఆర్ ఫిల్టర్లోకి పంపించి దాన్ని శుద్ధి చేసి మళ్ళీ మనం వెనక్కి పంపిస్తాం. సో రక్తం ఎక్కించడం, రక్తం కంపల్సరీగా కావాలి డయాలసిస్ చేయాలంటే అనేది ఒక అపోహ మాత్రమే. రెండవది, డయాలసిస్ చేసినందువల్ల కిడ్నీలు బాగవుతాయి, అయితే కిడ్నీలు బాగవ్వాలంటే కంపల్సరీగా డయాలసిస్ చేయాలి అంటే కిడ్నీ తన పని తాను చేయట్లేదు కాబట్టి మనం డయాలసిస్ చేస్తే కిడ్నీలు బాగైపోతాయి. ఇది కూడా పూర్తిగా కరెక్ట్ కాదండి. సపోజ్ ఇంట్లో కనుక మనకి మోటార్ ఏదో పాడైపోయింది, అప్పుడు మనం ఏం చేస్తాం, బయట నుంచి నీళ్ళు తెచ్చుకుంటాం ఆ మోటార్ బాగుపడేంత వరకు. ఆ బయట నుంచి నీళ్ళు తెచ్చుకోవడం వల్ల ఇంట్లో మోటార్ బాగుపడుతుంది కాదు కదా. అది బాగుపడాలంటే మళ్ళీ దానికి సంబంధించి ఏవైతే చేయాలో మనం రిపేర్స్ అవన్నీ అవి చేయాలి. సో డయాలసిస్ కూడా అంతే. ఫర్ ద టైమ్ బీయింగ్ కిడ్నీస్ తన పని తను చేయట్లేదు కాబట్టి వాటి యొక్క పని, ఆ యొక్క పనిని మాత్రమే డయాలసిస్ ద్వారా రీప్లేస్ చేస్తున్నాం. అంతేకాని ఆ కిడ్నీస్ మళ్ళీ రికవర్ అవ్వడానికి డయాలసిస్ పూర్తిగా హెల్ప్ చేయదు, అయితే కొంతవరకు హెల్ప్ చేయొచ్చు. అంటే కొన్నిసార్లు సిచ్యువేషన్స్లో కిడ్నీస్ మీద కాస్త ఒత్తిడి అనేది తగ్గించి కిడ్నీ రికవర్ అవ్వడానికి కొంతవరకు దోహదపడచ్చు. బట్ స్టిల్ కిడ్నీ రికవరీ అనేది ఏ కారణం వల్ల కిడ్నీలు పాడైపోయాయో ఆ కారణాన్ని మనం కనుక్కొని ట్రీట్ చేయగలిగితే ఆ కిడ్నీలు మళ్ళీ వెనక్కి వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది అన్నిసార్లు సాధ్యపడకపోవచ్చు. సో డయాలసిస్ అనేది కిడ్నీ రికవర్ అవ్వడానికి పూర్తిగా ఉపయోగపడుతుందని కాదు, కానీ కిడ్నీ మీద కొంతవరకు ఒత్తిడి తగ్గిస్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా కిడ్నీలు రికవర్ అవ్వాలంటే వాటి యొక్క కారణాన్ని మనం ట్రీట్ చేయాల్సి వస్తుంది. మూడోది, డయాలసిస్ చేస్తే ఈ క్రియాటిన్ పూర్తిగా తగ్గిపోతుంది, అది కూడా కరెక్ట్ కాదు. మన శరీరంలో కిడ్నీలు అనేవి 24 గంటలు ప్రతి నిమిషం ప్రతి క్షణం పనిచేస్తూనే ఉంటాయి. అయితే డయాలసిస్లో మనం 4 గంటలు కానీ 8 గంటలు కానీ, అయితే ఒక్కొక్కసారి కొన్ని రకాల సిచ్యువేషన్స్లో సిఆర్ఆర్టీ అంటాం, అందులో 24 గంటలు కూడా డయాలసిస్ అనేది చేస్తారు. అయితే ఇలా చేసినా కూడా మొత్తం శరీరంలో ఉన్న చెడు పదార్థాలని పూర్తిగా, అంటే కిడ్నీ ఎట్లయితే రిమూవ్ చేసి క్రియాటిన్ 1.2, 1.3 అట్లా ఆ లెవెల్ దగ్గర వేస్ట్ ప్రొడక్ట్స్ యొక్క లోడ్ని మెయింటైన్ చేస్తుందో, అదేవిధంగా డయాలసిస్లో మెయింటైన్ చేయడం అనేది కుదరని విషయం. బట్ డయాలసిస్లో ఏంటంటే మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ యొక్క లోడ్ని కొంతవరకు పరిమితం చేయడం, అలాగే ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ యొక్క ఎఫెక్ట్ బాడీ మీద పడకుండా, అంటే యురేమిక్ కాంప్లికేషన్స్ అనేది బాడీ మీద పడకుండా ఉండేలాగా చూడడం దాకా డయాలసిస్ అనేది దోహదపడుతుంది. తప్పించి నాకు డయాలసిస్ జరుగుతున్నా కూడా క్రియాటిన్ ఎందుకు నార్మల్ అవ్వట్లేదు అని చాలామంది అనుకుంటారు. సో క్రియాటిన్ నార్మల్ అవ్వడానికి కాదు, బట్ వాటి యొక్క ఎఫెక్ట్స్ బాడీ మీద లేకుండా ఉండేలాగా సాధారణ జీవితం గడపడానికి సాధ్యమైనంత వరకు దోహదపడేలాగా మాత్రమే డయాలసిస్ అనేది మనకి
ఉపకరిస్తుంది. ఇంకొకటి ఏంటంటే, డయాలసిస్ అంటే ఓన్లీ వాటర్ తీయడమే అని చాలామంది అనుకుంటారు. అంటే కొంతమందికి మనం చెప్తూ ఉంటాం, మీరు ఒక 3 సార్లు చేసుకోండి, లేకపోతే 4 సార్లు చేసుకోండి డయాలసిస్ అని కొంతమందికి మనం ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటాం, అంటే పూర్తిగా కిడ్నీలు పాడైపోయిన వాళ్ళకి. చాలామంది ఏమంటారంటే, నాకు బరువు ఎక్కువ తీసేస్తారు కదండి, 4 సార్లు 5 సార్లు చేసుకుంటే నాకు నీరసం వచ్చేస్తుంది, ఇవన్నీ అనుకుంటుంటారు. బట్ ఏంటంటే, డయాలసిస్ అంటే బాడీలో ఎక్సెస్గా ఉండే వాటరు, సాల్ట్, ఈ వేస్ట్ ప్రొడక్ట్స్ అన్నిటినీ కలిపి మనం తీసే ప్రక్రియనే డయాలసిస్ అంటూ ఉంటాం. కాబట్టి బాడీలో వాటర్ అనేది ఎక్కువ తీయడం వల్ల పేషెంట్కి నీరసం వస్తుంది అని అనుకుంటే కనుక, సబ్సీక్వెంట్ సెషన్స్లో వాటర్ ఎక్కువ తీయకుండా ఓన్లీ వేస్ట్ ప్రొడక్ట్స్ ఒకటే తీయడానికి మనం డయాలసిస్లో ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. సో ఈ విధంగా ఆ వేస్ట్ ప్రొడక్ట్స్ యొక్క ఎఫెక్ట్ బాడీ మీద మనం తక్కువ అయ్యేలాగా చూడవచ్చు. తర్వాత ఇంకొకటి ఏంటంటే, డయాలసిస్ చేసుకుంటున్నాను కాబట్టి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అవసరం లేదు. ఇది కూడా కరెక్ట్ కాదు. డయాలసిస్ అనేది ఒక బ్రిడ్జ్ థెరపీ లాంటిదే. ఇందాకలా చెప్పినట్టుగా మనకి దేవుడిచ్చిన కిడ్నీస్ ఏవైతే ఉన్నాయో వాటితో సరిసమానంగా డయాలసిస్ ఎప్పటికీ తూగలేదు. అందుకని చెప్పి మనం చాలామంది పేషెంట్స్కి, ఎవరెవరికైతే అవకాశం ఉందో ఈ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళకి, వాళ్ళకి మనం కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది అడ్వైజ్ చేస్తాం. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటాం. అంటే తాత్కాలికంగా కిడ్నీలు పనిచేయడం మానేయడం, బాడీలో ఇన్ఫెక్షన్స్ చేరుకోవడం కానీ, సే ఫర్ ఎగ్జాంపుల్ మలేరియా, లేకపోతే రీసెంట్గా వచ్చిన COVID-19 కానీ, లేకపోతే సెప్సిస్, తర్వాత కొంతమందికి ప్రెగ్నెన్సీ తర్వాత ఈ కిడ్నీ ఫెయిల్యూర్ అనేది రావచ్చు. బాడీలో ఈ ఫ్లూయిడ్స్ అనేవి విపరీతంగా పోయి, లైక్ యాక్సిడెంట్స్లో బ్లడ్ పోవడం కానీ, లేదంటే లూజ్ మోషన్స్ వల్ల, లేకపోతే వామిటింగ్స్ వల్ల, వీటి వల్ల బాడీలో వాటర్ కంటెంట్ తగ్గిపోయి కిడ్నీస్ కనుక తాత్కాలికంగా పనిచేయడం మానేస్తే, అలాంటి సిచ్యువేషన్స్లో కూడా మనం డయాలసిస్ అనేది చేస్తాం. సో డయాలసిస్ అనేది దీర్ఘకాలికంగా కిడ్నీ పాడైపోయిన వాళ్ళలో, తర్వాత తాత్కాలికంగా కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ఇద్దరికీ కూడా చేసేది డయాలసిస్ ఒకటే. అయితే ఒకసారి కనుక డయాలసిస్ స్టార్ట్ చేస్తే ఇంకా జీవితాంతం మనం డయాలసిస్ కంపల్సరీగా చేసుకోవాలి అని చాలామంది అపోహపడుతూ ఉంటారు. అది కరెక్ట్ కాదు. ఈ తాత్కాలికంగా పాడైపోయిన కిడ్నీలు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ వాటి పనితీరుని పుంజుకుంటాయి, ఆ కారణం అనేది కనుక ట్రీట్ చేయగలిగితే. సో మళ్ళీ కంప్లీట్గా నార్మల్ హెల్తీ కిడ్నీస్ అయిపోతాయి. సో అలాంటి వాళ్ళకి మనం డయాలసిస్ ఏమీ కంటిన్యూ చేయాల్సిన అవసరం అనేది లేదు. సో ఒకసారి కనుక డయాలసిస్ మొదలు పెడితే కంపల్సరీగా కంటిన్యూగా డయాలసిస్ చేసుకోవాలనేది అన్ని సిచ్యువేషన్స్లోనూ కరెక్ట్ కాదు. అది ఓన్లీ దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధి, అంటే పెర్మనెంట్గా ఇర్రివర్సిబుల్గా కిడ్నీస్ డ్యామేజ్ అయిపోయిన సిచ్యువేషన్స్లోనే ఇలాంటి లాంగ్ టర్మ్ డయాలసిస్ అనేది మనం కంటిన్యూ చేస్తూ ఉంటాం. ఇంకొక విషయం ఏంటంటే, డయాలసిస్ అనగా అన్ని రకాల డయాలసిస్లు ఒకటే అని చాలామంది అనుకుంటారు. అంటే డయాలసిస్ అనేది మన లేమ్యాన్ లాంగ్వేజ్లో ఇందాకలో చెప్పుకున్నట్టుగా బ్లడ్లో ఉన్న వేస్ట్ ప్రొడక్ట్స్ తీసే ఒక ప్రక్రియ. అయితే ఇందులో కూడా చాలా రకాలు ఉన్నాయి. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఇందాకలో మనం డిస్కస్ చేసినట్టుగా టెంపరరీ సెసేషన్ ఆఫ్ కిడ్నీ ఫంక్షన్. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఒక్కొక్కసారి మనం ఈ బ్లడ్ ఫ్లో, ఈ డయాలిసైడ్ ఫ్లో ఇవన్నీ కూడా చాలా స్లోగా, అంటే బాడీ మీద ఈ బీపీ ఫ్లక్చుయేషన్స్ అవి లేకుండా చాలా స్లోగా 8 గంటలు కానీ, 12 గంటలు కానీ, 24 గంటలు కానీ డయాలసిస్ చేస్తూ ఉంటాం. అలాగే కొంతమందికి డయాలసిస్ కాకుండా హీమోడయాఫిల్ట్రేషన్ అంటాం. అంటే డయాలసిస్ అంటే డిఫ్యూజన్ బేస్డ్, హీమోడయాఫిల్ట్రేషన్ అంటే కన్వెక్షన్ బేస్డ్. ఇందులో కూడా రకరకాల మొడాలిటీస్ అనేది ఉంటాయి ఈ డయాలసిస్లో కూడా, హీమోడయాఫిల్ట్రేషన్ అని, హీమోఫిల్ట్రేషన్ అని. అలాగే కొన్నిసార్లు కొంతమందికి పాయిజనింగ్స్లో ఉన్న వాళ్ళకి వాళ్ళకి మనం హీమోపెర్ఫ్యూజన్ అంటాం. అంటే ఏదైతే బ్లడ్లో ఆ పాయిజన్ ఉందో దాన్ని రిమూవ్ చేయడానికి డయాలసిస్లోనే ఒక అనదర్ ప్రక్రియ, ఎక్స్ట్రా కార్పోరియల్ థెరపీస్లో హీమోపెర్ఫ్యూజన్ అంటాం. దానిలో కూడా ఇంచుమించు డయాలసిస్లో చేసే ప్రక్రియలాగానే డయాలసిస్ మెషిన్ మీద ఈ ఫిల్టర్ అనేది మనం అటాచ్ చేసి బ్లడ్ అంతా ఫిల్టర్లోకి పంపించి మళ్ళీ బ్యాక్ పంపిస్తుంటాం. సో డయాలసిస్లో బ్రాడ్గా చెప్పుకోవడానికి డయాలసిస్ అయినా కూడా అందులో మనకి చాలా రకాలు ఉంటూ ఉంటాయి. అలాగే డయాలసిస్ చేస్తున్నాం కాబట్టి మనం ఆహారం అది ఇష్టం వచ్చింది తీసుకోవచ్చు, ఉప్పు మామూలుగా తీసుకోవచ్చు, నీళ్లు మామూలుగానే తీసేసుకోవచ్చు అని చాలామంది అనుకుంటారు. అది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే మన ఇండియన్ సినారియోలో ఇప్పటికీ మనం వారానికి 2 నుంచి 3 సార్లు మాత్రమే డయాలసిస్ అనేది ప్రిస్క్రైబ్ చేయగలుగుతున్నాం బికాస్ ఆఫ్ వేరియస్ సోషియో ఎకనామిక్ ఫ్యాక్టర్స్. సో ఇలాంటి సినారియోలో డైటరీ రెస్ట్రిక్షన్స్, మెడిసిన్స్ అనేది కంపల్సరీ. కొన్ని స్టడీస్లో రోజు డయాలసిస్ చేయడము, లేకపోతే నాక్టర్నల్ హీమోడయాలసిస్ అంటాం, అంటే రాత్రిపూట ప్రొలాంగ్డ్గా డయాలసిస్ చేయడము,
ఇలాంటి సిచ్యువేషన్స్లో వాటర్ సాల్ట్ అనేది కొంత రిలాక్సేషన్ అలాగే మెడిసిన్స్ కూడా వాడాల్సిన అవసరం అనేది లేకపోవచ్చు. కానీ బట్ అట్ ప్రజెంట్ మనం కామన్గా ఇండియాలో చూసే వీక్లీ 3 times ఇంటర్మీడియంట్ హీమోడయాలసిస్ ఈ సీకేడీ పేషెంట్స్కి వీళ్ళు మాత్రం ఫుడ్ రెస్ట్రిక్షన్స్, సాల్ట్ రెస్ట్రిక్షన్ అలాగే మెడిసిన్స్ కంటిన్యూ చేసుకోవడం అనేది కంపల్సరీ. థ్యాంక్ యూ వెరీ మచ్.